హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఆండ్రాయిడ్ డివైస్ నుంచి మన జీమెయిల్ అకౌంట్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. అంటే ఏంటంటే, మన ఆండ్రాయిడ్ డివైస్ ఎవరికైనా ఇచ్చేస్తున్నా లేదా మనం సేల్ చేసేసినప్పుడు ఏంటంటే, దాంట్లో మన జీమెయిల్ అకౌంట్ అనేది అన్ని యాప్స్లో లింక్ అయి ఉంటుంది. అంటే జీమెయిల్, అలాగే కాంటాక్ట్స్లో లింక్ అయి ఉంటుంది, యూట్యూబ్లో లింక్ అయి ఉంటుంది, ప్లే స్టోర్, గూగుల్ డ్రైవ్, ఇలా అన్ని చోట్ల కూడా మనం జీమెయిల్ అకౌంట్ అనేది లింక్ చేసుకుని ఉంటాం. కాబట్టి ఆ జీమెయిల్ అకౌంట్ని ఆ ఆండ్రాయిడ్ డివైస్ నుంచి కంప్లీట్గా మనం రిమూవ్ అనేది చేసేసి ఇవ్వాలన్నమాట. అది ఎలా ఈజీగా చేయాలో ఈరోజు చూద్దాం. దీనికోసం మీ ఆండ్రాయిడ్ డివైస్లో సెట్టింగ్స్ క్లిక్ చేసి, యాప్స్లో సెట్టింగ్స్ అనేది క్లిక్ చేసి, సెట్టింగ్స్లో అకౌంట్స్ అని ఉంటుంది, అకౌంట్స్ అనేది క్లిక్ చేశాక ఇక్కడ మీరు జీమెయిల్ కాబట్టి, అంటే గూగుల్ అకౌంట్ కాబట్టి గూగుల్ అని క్లిక్ చేయండి. గూగుల్ అని క్లిక్ చేశాక దీంట్లో మీ అకౌంట్స్, అంటే 1 or 2 అయినా యూస్ చేసుకోవచ్చు, ఒక అకౌంట్ అయితే ఒక అకౌంట్, దాన్ని క్లిక్ చేసి, క్లిక్ చేశాక పైన మోర్ అని ఉంటుంది, అది క్లిక్ చేశాక రిమూవ్ అకౌంట్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా మెసేజ్ అనేది వస్తుంది, ఇక్కడ రిమూవ్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, అది కనుక క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్, అంటే గూగుల్ అకౌంట్ అనేది మీ ఆండ్రాయిడ్ డివైస్ నుంచి కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. అయితే మీ జీమెయిల్ అకౌంట్ అనేది డిలీట్ అయితే అవ్వదు, కానీ ఆండ్రాయిడ్ డివైస్లో లింక్ అయి ఉన్న అన్ని ప్లేసెస్ నుంచి కూడా ఇది రిమూవ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇలా మీరు ఒకటైనా రిమూవ్ చేసుకోవచ్చు, అంటే 1 or 2 కానీ 3 కానీ అకౌంట్స్ యూజ్ చేసుకుంటే, మనం ఒకటి ఉంచుకుని మిగిలిన అకౌంట్స్ రిమూవ్ చేయాలనుకుంటే కూడా ఇలా కూడా రిమూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందగలరు.